హాయ్, హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను రాఖీ కట్టడానికని మా ఊరికి వచ్చినాను. మా అన్నకు మేము రాఖీ పౌర్ణమి రోజు రాలేదు, ఎందుకంటే ఆ రోజు కొంచెం మా అబ్బాయికి జ్వరం వచ్చి నేను ఆ రోజు రాలేకపోయినాను. ఇంకా నేను రాలేదని మా అక్క కూడా ఆ రోజు రాలేదు. ఈరోజు ఇద్దరం కలిసి వచ్చినాము, నేను, మా అక్క, మా అక్క కొడుకు ముగ్గురం వచ్చినాము. ఇంకా మా పిల్లలు అయితే రాలేదు, ఈరోజు స్కూల్ ఉంది కదా, అందుకోసమని రాలేదు. ఇంకా ఇప్పుడు రాఖీ కట్టాము మా అన్నకు. మామూలుగా మా అన్నకు అంత తెలియదు, కానీ ప్రతి సంవత్సరము రాఖీ పౌర్ణమికి మాత్రం మా అమ్మ వచ్చి ఖచ్చితంగా రాఖీ కట్టండి అని చెప్తుంది. అందుకోసమని ఈరోజు రాఖీ కట్టడానికి వచ్చినాము. ఈ వారంలో అంతా కట్టవచ్చు కదా, అందుకోసమని వచ్చినాము. ఇప్పుడు రాఖీ కట్టే వీడియో కూడా మీకు చూపిస్తాము. ఓకే, ఇదిగోండి. ముందుగా మా అన్నకు మా అక్క రాఖీ కడుతుంది. మా అన్నకు మెంటల్ డిజార్డర్ అండి, ఏం తెలియదు. కానీ ప్రతి రాఖీ పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా మేము రాఖీ కడతాము. ఫస్ట్ నుంచి అంతే, రాఖీ పౌర్ణమికి మాత్రం మా అమ్మ ఖచ్చితంగా వచ్చి రాఖీ కట్టండి అని చెప్తుంది. ఈసారి కొంచెం లేటుగా వెళ్ళినాము. ప్రతిసారి అయితే రాఖీ పౌర్ణమి రోజే వెళ్తాము. ఈసారి కొంచెం మా అబ్బాయికి హెల్త్ బాగాలేక లేటుగా వెళ్ళినాము. చూడండి రాఖీ ఎంత బాగా కట్టించుకుంటున్నాడు. అందరికీ చూపిస్తాడు రాఖీ కట్టించుకొని పోయి. మా అక్క, మా చెల్లెలు వచ్చి రాఖీ కట్టినారని చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ కట్టించుకుంటాడు. ఇంకా మా చిన్నాన్న పిల్లలు వాళ్ళు కడతామని కూడా కట్టించుకోడు. మా చెల్లెలే కట్టాలి ఫస్ట్, మా అక్కనే కట్టాలి అంటాడు. ఇదిగోండి, లడ్డు పెడుతుంటే నాకు అంత వద్దు అని అంటుంటే మళ్ళీ కొంచెం తుంచి పెడుతుంది. స్వీట్ ఎక్కువ తినలేడు, కొద్దిగానే తింటాడు, ఎక్కువ కాఫీ తాగుతుంటాడు. ఇదిగోండి ఇప్పుడు నేను రాఖీ కడుతున్నాను. ఆ రోజు రాలేదని ఎందుకు రాలే రాఖీ కట్టడానికి నాకు అని అడిగితే మళ్ళీ వస్తాంలే అంటే సర్లే అని ఈరోజు పోయింటే రాఖీ బాగా కట్టించుకున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా కట్టించుకుంటాడు రాఖీ. మేము పోయేసరికి రెడీ అయ్యి కూర్చోయినాడు రాఖీ కట్టించుకోవాలనేసి. చూడండి, నేను మా అక్క ఇద్దరం రాఖీ కట్టినాము. ఇదిగోండి చూడండి, ఇప్పుడు లడ్డు పెడుతుంటే నాకు వద్దు, ఇప్పుడు అక్క పెట్టింది అని అంటుంటే నేను కొద్దిగా తిను అంటే కొంచెం తిన్నాడు. ఇంకా స్వీట్ అయితే నేను పాపిడి లడ్డు మా అక్కను తీసుకొచ్చింది, ఇస్తే తీసుకున్నాడు కానీ ఇంకా కొద్దిగా తినేసి పక్కకు పెట్టేసినాడు. ఇదిగోండి రాఖీ కట్టిన తర్వాత ఫోటోలు తీయించుకుందామంటే లేచినాడు, ఫోటో దిగుతున్నాడు. ఫోటోకి వెళ్ళి చూడమంటే డైరెక్ట్గా చూడడు, మేము చెప్తే కళ్ళు ఇట్లా పెట్టి చూస్తాడు. ఇదిగోండి రాఖీ చూపెట్టు అందరికీ అంటే చూపిస్తున్నాడు, చేయి పెట్టి కళ్ళు ఇట్లా ఇట్లా అంటుంటాడు ఫోటోకి వెళ్ళి చూడమంటే. సెకండ్ ఇయర్ అని చెప్తున్నాడు మా అక్కకు. అదిగోండి సెకండ్ ఇయర్ అని అడుగుతున్నాడు, సెకండ్ ఇచ్చింది, చూస్తున్నాడు బాగా. ఇదిగోండి మేము తీసుకుపోయిన లడ్లు, పాపిడి. మేము ఈరోజు వచ్చినాం కదా, మేము రాఖీ కట్టడానికి వచ్చినామని మా అమ్మ భక్ష్యాలు, తర్వాత ఆలు కర్రీ, రసము, భక్ష్యాలు, చారు ఉంటుంది కదా, చారు, అప్పడాలు, వైట్ రైస్ ఇవన్నీ చేసింది. ఏమేమి చేసిందో కూడా చూపిస్తా నేను. మా అమ్మ ఈరోజు మేము వచ్చినామని పూర్ణం చేసి రుబ్బి మరీ చేసింది, మిక్సీ కేకుండా రోట్లో రుబ్బి చేసింది. అది కూడా వీడియో తీద్దామనుకున్నాం కానీ మేము వచ్చేసరికి మా అమ్మ రుబ్బేసింది భక్ష్యాలకు. భోజనం చేసి మళ్ళీ తొందరగా బయలుదేరుతాం, మా అబ్బాయికి జ్వరం ఉంది అందుకోసమని తొందరగా బయలుదేరిపోతాను. ఇంకా ఇప్పుడు మేము ఏమేమి చేసినామో చూపిస్తాం వంటలు, మా అమ్మ ఏమేమి చేసింది ఈరోజు. ఇదిగోండి ఈరోజు మేము భక్ష్యాలు, వైట్ రైస్, తర్వాత ఆలు కర్రీ, తర్వాత భక్ష్యాలు చారు, ఇదిగోండి మేము తెచ్చిన స్వీట్లు, పాపిడి, లడ్డు. లడ్డు అయిపోయినాయి, ఇంకా ఈ నాలుగు మిగిలినాయి. ఇవి భక్ష్యాలు, పేపర్ భక్ష్యాలు కాదు, మామూలుగా ఇవి ఏం భక్ష్యాలు అంటారు, ఇవి ఏం భక్ష్యాలు అంటారు, పేపర్ భక్ష్యాలు కాకుండా మంద ఉంటాయి కదా ఆ భక్ష్యాలు, మామూలు భక్ష్యాలు ఇవి. ఇవి మామూలుగా పెనీరవత కాకుండా ఇవి గోధుమ పిండితో చేసింది మా అమ్మ. ఇవి కూడా బాగుంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్, నెయ్యి వేసుకుని తింటే. ఇదిగోండి అప్పడాలు, బొమ్మలు, తర్వాత పొడియాలు, ఇవన్నీ వేయించుకున్నాము. ఇదిగోండి భక్ష్యము, ఆలు కర్రీ, లడ్డు, అప్పడము, రైస్, తర్వాత ఒడియాలు, బొంగులు పెట్టుకున్నాను. ఇవి తిన్న తర్వాత
తర్వాత భక్షాల చారు ఉంది, తర్వాత పెరుగు ఉంది. తింటాను. ఈ భక్షాలు ఆలు కర్రీలో అద్దుకొని తింటే బాగుంటది. నెయ్యి వేసుకుని, నెయ్యి వేసుకున్న ఆలు కర్రీలో అద్దుకొని ఇదిగోండి. మా అమ్మ, మా నాన్న కూడా, మా అన్న అందరం కలిసి ఫొటోస్ తీయించుకున్నాము. మా అక్క పిల్లలు, ఒక అబ్బాయి వచ్చినాడు, నా పిల్లలు ఇద్దరు రాలేదు. ఇంకా మా అన్న ఫోటోకు చూపెట్టమండి, రాఖీ కట్టిన చేయి చూపెట్టమండి, చూపిస్తున్నాడు. ఇదిగోండి చూడండి. తర్వాత మా అమ్మ, మా నాన్న, నేను, మా అన్న దిగినాము. తర్వాత ఇంకా ఇప్పుడు మా అక్క, మా అన్న ఏదో మాట్లాడుతుంటే మా అమ్మ ఆడుచొద్దు అని చెప్తుంది. ఇదిగోండి మా అన్న, మా అమ్మ, మా నాన్న ముగ్గురు తీసుకున్నారు ఫొటోస్. ఇంకా మా అక్కళ్ళ ఫ్యామిలీ, మా అక్కళ్ళ ఫ్యామిలీ, మా అక్క కొడుకు, మా అక్కనే. ఇంకా మా అక్క కొడుకు విడిచిన్నోడు. ఇంకా అంతేనండి, ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. అందరికీ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.